హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతితో సరదాగా. ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి మసాలా స్వీట్ కార్న్ అండి. జనరల్గా ఇలాంటివన్నీ కూడా మనం మాల్స్, థియేటర్స్, ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు తింటూ ఉంటాం. కానీ అవి ఖర్చు ఎక్కువగా ఉండి ఫ్రెష్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇంట్లోనే కేవలం 10 నుంచి 20 రూపాయల ఖర్చుతోనే ఈజీ అండ్ టేస్టీగా ఎలా సింపుల్గా ప్రిపేర్ చేయాలో ఈరోజు మన ఛానల్లో చూపించబోతున్నాయి. ఇంకా ఆలస్యం ఎందుకు? ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. మసాలా స్వీట్ కార్న్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని, పాన్ హీట్ అయిన తర్వాత 1 కప్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ కొంచెం మరగడం స్టార్ట్ అవ్వగానే 1 కప్పు ఫ్రెష్ స్వీట్ కార్న్ వేసుకొని 5 నుంచి 15 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్వీట్ కార్న్ అనేది బాగా ఉడికిపోయిందండి, తొందరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని, పాన్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి లేదా బటర్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగా ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ని వేసుకొని 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన స్వీట్ కార్న్ వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఫ్రై అయిన స్వీట్ కార్న్లోకి 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. మనం వేసిన కారం, ఉప్పు, చాట్ మసాలా, జీలకర్ర పొడి స్వీట్ కార్న్కి బాగా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ స్వీట్ కార్న్లోకి 1/2 చెక్క నిమ్మకాయ రసం వేసుకోవాలండి. చివరిగా 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే మసాలా స్వీట్ కార్న్ రెడీ. ఫ్రెండ్స్, అంతేనండి, మసాలా స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది. చాలా యమ్మీ యమ్మీ, టేస్టీ టేస్టీగా ఉంటుంది. మసాలా ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి వాళ్ళ రెసిపీ. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, వ్యూ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.